ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. మోదీ వస్తే చంద్రబాబు బండారం బయటపడుతుందంటున్నారు, అందుకే మోడీ రావద్దంటున్నారని బీజేపీ నాయకులు చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. కేంద్ర నిధులతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, కేంద్ర పథకాల పేర్లు మార్చి పబ్బం గడుపుకుంటున్నారని ప్రొద్దుటూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కొవ్వూరు బాలచంద్రరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కేంద్ర నిధులను భోంచేశారని ఆరోపించారు. పోలవరానికి డబ్బు ఇవ్వలేదని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆ ప్రాజెక్టు పూర్తి వివరాలు ఎందుకు అందివ్వలేకపోతున్నారని బాలచంద్రరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించి మాట్లాడుతున్నారా లేదు, అతని 40 ఏళ్ల రాజకీయ చరిత్ర హావంభావంతో మాట్లాడుతున్నారా ఈరోజు అర్థం కావటం లేదు. ఒక ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తూ ఉంటే అతను ఏ విధంగా వస్తాడని ప్రశ్నించడం ఇది చాలా దురదృష్టకరం, ఇది బాధాకరం. ఇది సెంట్రల్కు ప్రతి నిద్ర లేచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక నరేంద్ర మోదీ గారి జపం తప్ప రాష్ట్రాభివృద్ధి కనపడదా? నరేంద్ర మోదీ గారు గుంటూరు సభకు వస్తే చంద్రబాబు యొక్క బండారం పూర్తిగా బయటపడుతుంది అన్న ఒక నెపంతోనే ఈరోజు ఈ అభాండాలన్నీ వేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ స్కీమ్ ఎత్తుకున్నా కూడా ఈరోజు చంద్రన్న బీమా, ఎన్టీఆర్ గృహకల్ప, నీరు చెట్టు, పనికి ఆహార పథకము, ఇన్సూరెన్సులు, ఈ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో మీరు అనుభవిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇది 6వ తేదీన నరేంద్ర మోదీ గారు ఇక్కడికి రావడంతో చంద్రబాబు యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది. టీవీలు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా అని చెప్పేసి ప్రతిరోజు ప్రజలను అమాయకులను చేసి ప్రతిరోజు ఇది చెప్పడం అనేది మంచిది కాదు. ఇది ఒకటి చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు పోలవరానికి 1,000,000,000 డబ్బు ఇచ్చారు, మీరు డిపిఆర్ ఏముందన్నా మీరు రిలీజ్ చేశారా? డైలీ రిపోర్ట్ ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. అమరావతి రాజధానికి డబ్బులు ఇస్తే 2,500,000,000,000 డ్రైనేజీకి, అమరావతి నిర్మాణానికి ఇస్తే ఆ డబ్బులు ఏమైనాయి? రోజు టీవీలలో చూపిస్తూ అంటారు ఒక ఆకృతులు, సింగపూరు, జర్మనీ, జపాను కొడుకుని తిప్పడము, మీరు తిరగడము, ఆ బొమ్మలు చూపించడం తప్ప 4.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఏమైనా ఒక కట్టడం కట్టారా? ఒక లాడ్జీ కట్టారా? ఒక హోటల్ పెట్టారా? మళ్ళీ ఏంటి ఇది? ఏమీ లేకుండా ఈ ప్రకారం ఒక నరేంద్ర మోదీ గారిని టార్గెట్ చేసుకోవడం ఇది సరైనది కాదు. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను, అమరావతిలో కన్స్ట్రక్షన్స్ కట్టేదానికి ఫిజిబిలిటీ లేదు. రాండి, మీ ఇంజనీర్లను పిలిపించండి, అక్కడ ఫీజిబిలిటీ లేదు. ఎందుకంటే అంత వాటర్ ఏరియా, కింద లూజ్ ఏరియా. నువ్వు చూపించినటువంటి ఆకృతులు కట్టాలంటే 1,000,000,000 రూపాయలు వృధా అవుతుందే తప్ప, అటువంటి బిల్డింగ్ కట్టాలంటే కింద ఫౌండేషన్ కాంక్రీట్తో నువ్వు ఫౌండేషన్ వేసుకోవాలంటే 1,000,000,000 ఈరోజు నష్టం వాటిల్లుతుంది. నేను ఛాలెంజ్ విసురుతాడా, అక్కడ కింద ఫీజిబిలిటీ ఉంది? బిల్డింగులు మామూలుగా హైదరాబాద్ నగరంలో కట్టినట్లు, విజయవాడలో కట్టినట్లు బిల్డింగులు ఫ్రీగా కట్టచ్చు అనేటువంటి ఉంది అని మీరు ఇలా ప్రూఫ్ చేస్తే రాజకీయ సన్యాసం. ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు దీన్ని స్వీకరించి, కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు కదా, రాండి. అంతేగాని పొద్దున లేచిన నుంచి నరేంద్ర మోడీ గారు వస్తే మేము రానియము, ఎవరయ్యా నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే తప్ప ప్రధానమంత్రివి కాదు. నువ్వు ప్రధానమంత్రిని నీవు 2 సంవత్సరాల క్రితం అసెంబ్లీ హాల్లో నరేంద్ర మోదీ గారిని నువ్వు పొగిడినావు. ఇటువంటి నాయకుడు లేదు,
ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన నాయకుడు అని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి నోరు సడన్గా ఇలా మాట్లాడడం, అతని 40 సంవత్సరాల రాజకీయ దురంధరుడు అనేదానికే మొన్న పురంధేశ్వరి గారు